అంగరంగ వైభవంగా హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజీ యాదవ్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల పరిధిలో గల కొండపై అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెబోయిన అంజీ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు విడిది చేసిన కొండపై అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించడం రాష్ట్రంలో ఈ దేవాలయం నిర్మించడం చాలా శుభ పరిణామమని అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ దేవాలయం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎవరైతే శబరిమలై వెళ్లి మొక్కులు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్న స్వాములు ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకోవచ్చునని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన అయ్యప్ప స్వామి భక్తులకు మరియు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆలయానికి మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. కొండపై విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ అనంతగిరి గ్రామాన్ని అయ్యప్పగిరిగా మారుతుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. అహర్నిశలు శ్రమించి అయ్యప్ప ఆలయ కంపెనీ అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణానికి సహకరించినటువంటి దాతలకి గ్రామ ప్రజలకు అయ్యప్ప భక్తులకు అయ్యప్ప మండలికి ప్రతి ఒక్కరికి తెలంగాణ బీసీ సంఘం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. భక్తులు ఎంతమంది ఈ గ్రామం అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చెందుతుందని మరొక శబరిమలయంగా ఈ ప్రాంతం విరజిల్లు ఉందని ఎందుకంటే ఈ గుంటకు గాని ఈ గ్రామానికి గాని గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్ర గల ప్రాంతంలో ఈ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. భక్తులందరూ కూడా ఇక్కడ రానున్న రోజుల్లో శబరిమలైకి పోవటానికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇరుముడిని చెల్లించుకొని కోరికలు ఇక్కడ తీర్చుకుంటారు. అయ్యప్ప స్వామి అంటేనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పవిత్రత గల స్వామి కాబట్టి ఆయన కోరిన భక్తులందరూ కూడా ఖచ్చితంగా కోరికలు తీరుస్తారు. అదేవిధంగా ఈ పట్టణి కానీ ఈ గ్రామాన్ని కానీ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించడం కాబట్టి దాని పవిత్రతను ఈ మండలంలో ఉన్న ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ఈ పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ బీసీ సంఘంగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడున్నా ఈ ఆలయానికి కానీ ఈ గ్రామానికి కానీ అందుబాటులో ఉండడం ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలంగాణ బీసీ సంఘం తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.